బీఆర్ఎస్ సర్కార్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూనే నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలిస్తూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో డైనమిక్ అధికారిణిగా స్మితా సబర్వాల్ కు ప్రత్యేక పేరుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలువురు ఐఏఎస్ అధికారులు విడతల వారిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయా శాఖల మంత్రులను కలుస్తున్నారు. అయితే సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ మాత్రం కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులపై తొలిసారిగా జలసౌధలో సమీక్ష కూడా నిర్వహించారు. అయితే గత ప్రభుత్వంలో ఈ శాఖ బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ కొత్త మంత్రిని కలవకపోయినా కనీసం సమీక్షకు కూడా హాజరవ్వకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సమీక్షల్లో కనిపించడంతో పాటు పలు ప్రాజెక్టుల పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించే స్మితా సబర్వాల్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లటం వెనుక కారణాలేంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్మితా సబర్వాల్ పనితీరు, నిబద్ధత చూసినా అప్పటి సీఎం కేసీఆర్ ఆమెకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పలు కార్యక్రమాలను ప్రత్యేకంగా చూసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి సీఎం ఆఫీస్ కు సంబంధించిన కీలక బాధ్యతలతో పాటు మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులే కాకుండా పలు సంక్షేమ పథకాలపై కూడా స్మితా సబర్వాల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులు, కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూ తనదైన శైలిలో పనులు చేపించేవారు. ఇదిలా ఉంటే సెలవు దినాల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తెలంగాణ టూరిజం ను కూడా ప్రమోట్ చేసేవారు. చేనేత రంగంపై కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపే స్మితా సబర్వాల్ హ్యాండ్లూమ్ వస్త్రాలను కూడా ప్రమోట్ చేసేవారు. అటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటూ రాష్ట్ర ప్రజలతో పాటు ఆమె అభిమానులతో టచ్లో ఉండేవారు. ఇంత యాక్టివ్గా ఉండే స్మితా సబర్వాల్ కొత్త సర్కార్ వచ్చాక మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమెకు ఏర్పడిన అటాచ్మెంటే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా స్మితా సబర్వాల్ తన సోషల్ మీడియాలో మిషన్ భగీరథ లాంటి ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ వీడియోలు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా పోస్టులు పెట్టడం ఆ సమయంలో చర్చకు దారితీసింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో ప్రభుత్వం కోట్లు దండుకుందంటూ ఆరోపణలు చేయగా ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో వారితో కలిసేందుకు అధికారులు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న టాక్ నడుస్తోంది. అయితే స్మితా సబర్వాల్ మీద కూడా కాంగ్రెస్ నేతలు ఆయా సందర్భాల్లో పలు ఆరోపణలు చేయగా వాటి వలనే ఆమె కొత్త సర్కార్తో కలవట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పాత అధికారులకు స్థానచలనం జరగటం, తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగే పరిణామమే. ఇప్పటికే ఐపీఎస్ల బదిలీలు కూడా చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు నేరుగా ఆరోపణలు చేసిన అధికారులు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా వచ్చి కలిశారు కూడా. కానీ స్మితా సబర్వాల్ మాత్రం కలవకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కారణమేదైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వంతో కలవకపోవటం అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్ పోస్టును ఇప్పుడు అమ్రాపాల్కి ఇస్తున్నట్టు మరో కొత్త చర్చ తెర మీదకొస్తుంది. ఇటీవలే కేంద్రం సర్వీస్ ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు అమ్రాపాలి. ఆమెకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిణి అమ్రాపాలి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి. కాట అమ్రాపాలి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు రంగం సిద్ధమైందా? వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డెప్యుటేషన్కు వెళ్లిన ఆమె తొలుత 2019 అక్టోబర్ 29 నుంచి కేంద్ర కేబినెట్లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు 7 కాలం పనిచేశారు.
ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 14న పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీరుగా కేంద్రానికి దరఖాస్తు రీపార్టియేషన్ చేసుకున్నారు. గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు అమరాపాలి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. సెంట్రల్ డెప్యూటేషన్ పిఎంఓలో కాలం పూర్తి కావడంతో తెలంగాణకు వచ్చిన శేషాద్రి కొంతకాలం జీఏడీలో పనిచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ కొద్దిమంది ఆఫీసర్లు మాత్రం ఆమె సీఎంఓలోకి రాకపోవచ్చని, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓఎస్డీగా ఉండొచ్చని, లేదా అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె నియామకంపై స్పష్టత రానుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో.